హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో జగనన్న విద్యా కానుకకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది అదేవిధంగా దాంతోపాటు ఇంకొక ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది ఈ రెండు కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాజ్ యూజువల్గా మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సకాలంలో జగనన్న విద్యా కానుక కిట్లు పాఠశాలలో పెరిగిన విద్యార్థుల కోసం నూట అరవై మూడు కోట్ల అదనపు బడ్జెట్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ప్రతి పదిహేను రోజులకు సమీక్షా సమావేశాలు అయితే నిర్వహిస్తారు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుక కిట్లను పాఠశాల ప్రారంభించే సమయానికి విద్యార్థులకు అందించేందుకు చర్యలు చర్యలైతే చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయితే ఆదేశించారు ఆదిమూలపు సురేష్ గారు ఇక సచివాలయంలో తన ఛాంబర్లు అధికారులతో అయితే సమీక్షించడం అయితే జరిగింది టెండర్ల ప్రక్రియ నెట్వర్క్ అంటే వర్క్ ఆర్డర్లు పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు అదనంగా చేరారని ఈ నేపథ్యంలో వారి విద్యా కానుక కిట్ల కోసం నూట అరవై మూడు కోట్లు అవసరం కాక ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అయితే ఆర్థిక శాఖ ప్రతిపాదన అయితే పంపామని తెలియజేశారు ఇకపై ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తామని తెలియజేయడం అయితే జరిగింది సో విద్యా కానుక కిట్లు అనేవి జూన్ ఏదైతే జూన్లో స్కూల్ స్టార్ట్ అవుతాయో దానికంటే ముందే ఈ విద్యోకానికి కిట్లు అయితే పంపిణీ చేస్తామని ఈయన తెలియజేయడం అయితే జరిగింది ఇక పేదలకు ఇల్లు కాలనీలకు రోడ్లు ఇది మనకి పుత్తూరు నుంచి రావడం జరిగింది పుత్తూరు పట్టణంలో ఇంటి స్థలాలు లేని పేదలకు స్థలాలు ఇప్పించేందుకైతే ఇక్కడ ఈయన పొర చైర్మన్ ఏదైతే మన కొత్తగా చైర్మన్ అయ్యారో ఈయన ఆనంగి హరి అయితే తెలపడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే సీఎం సహకారంతో ఎమ్మెల్యే రోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని వాటిని చూసే ప్రజలను గెలిపించారని తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఇళ్ల నిర్మాణానికి సంబంధం చూసుకున్నట్లయితే ఇక్కడ స్థలాలున్న ప్రతి ఒక్కరూ పక్కా గృహాలు నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటూ అలాగే ఇక్కడ ఎమ్మెల్యే సహకారంతో కొత్త శివారు కాల నీళ్ళు రోడ్లు వీధి దీపాలు ఏర్పాటు చేస్తానని గత ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో ఎస్ఎస్ ట్యాంక్లో పూర్తి స్థాయిలో నీరు ఉందని అంటే ఈయన గెలిచిన ఏ ప్రాంతంలో ఏదైతే ఉందో ఈయన చైర్మన్ కాబట్టి పురపాలక ఆ మున్సిపాలిటీ చైర్మన్ కాబట్టి ఆ ఏరియాలో ఉన్న అన్నీ సంబంధించి ఎవరికైతే స్థలాలు ఉంటాయో ఆ స్థలాలు ఉన్నవారు ఇల్లు నిర్మించుకోవడానికి అయితే చర్యలు తీసుకుంటానని ఈయన తెలియచేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా దానికి సంబంధించి రోడ్లు ఇవన్నీ కూడా అన్నీ వేస్తామని ఈయనైతే హామీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా ఏప్రిల్ పదహారు పదిహేను వరకు ఏప్రిల్ పదిహేను వరకు ఎటువంటి కథలక అయితే కూడా రాదు ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి ఏప్రిల్ పదిహేను తర్వాత నుంచి అయితే ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి మనకు కథలకలు అయితే వస్తాయి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అందిస్తాను ఫాలో అవుతూ ఉండండి